రేపు మీటింగ్లో ఎన్డీఏ మీటింగ్లో పవన్కి ఒక అష్యూరెన్స్ వస్తుంది, పవన్ మీరు దూసుకెళ్ళండి, ఏం పేర్లేదు, అవసరం అయితే సెంట్రల్ నుంచి అదనపు భద్రతా బలగాలని అదనపు ఇంటెలిజెన్స్ వ్యవస్థలని కూడా మీకు తోడుగా పంపించేస్తాం అని ఒక అష్యూరెన్స్ వస్తే ఇప్పటికే ఆయన మిమ్మల్ని రఫాడేస్తున్నాడు. వస్తాడంటే నేను నా గనక అధికారం ఉంటేనా అని మొన్న కూడా అన్నాడు కదా, అది కాబట్టి ఈ చెమటాలు ఒలచటాలు చెప్పులు తీయటాలు ఇవన్నీ ఉధృతం అయితే మీరు ఎక్కడుంటారు ఇప్పుడు? మీ వాలంటీర్ల వ్యవస్థ కారణంగా ఇప్పటికే మీరు బదనామా అయిన తర్వాత పవన్ అక్కడి నుంచి వచ్చేప్పుడు ఒక కొరడాతో వస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. బీజేపీ వాళ్ళు కొరడా ఇచ్చినంతవరకు మీరేమో కొరడాతో వస్తానని అంటున్నారు, అతన్ని బీజేపీ సీసాలో బంధించి బిరడా పెట్టి పంపిస్తారు. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ సీసాల్లో బిరడాలో ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్గా ఉండాల్సిందే. అలా ఉండను అని తెగేసి చంద్రబాబు నాయుడుతో పొమ్మనండి, బీజేపీ తాట తీస్తుంది. అలా కాదు, చంద్రబాబు నాయుడుతో వెళ్తానని చెప్పి బీజేపీని వదలమనండి, బాబు గారు మంచి సినిమాలు చూపిస్తారు. సో కదా, ఇద్దరి మధ్యలో నేను గతంలో కూడా అనౌన్స్ చేశా, అనేక ఛానల్స్ లో చెప్తూ వస్తున్నా, పవన్ కళ్యాణ్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక పోయి, రాబోయే ఎలక్షన్లో నేను ఇంకా సన్నద్ధం కాలే, చదువుకొని రావాల్సిన అవసరం ఉంది, ఎగ్జామ్కి నేను రెడీగా లేను, 29కి నేనే సీఎం అభ్యర్థిగా వస్తానని పరారు అయిపోతాడు. పార్టీని పక్కన పెట్టి అతను నమ్ముకున్న నాయకులందరినీ నట్టేట్లో ముంచి ఖచ్చితంగా 24 ఎలక్షన్లో జనసేన పార్టీ తరఫున పోటీకి ఎవరిని నిలబడు, కేవలం రాష్ట్రం అంతా తిరిగి నెగటివ్ ప్రచారం వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా చేసి మీరు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి, వైసీపీకి మాత్రం ఓటేద్దని చెప్తాడు అతను. అంతే అతను అతను ఫ్రేమ్ లో ఉండడు, అతనికి పాపం నమ్మి ట్రావెల్ అయిన వాళ్ళందరూ కూడా నట్టేట్లు మునిగి. అది బీజేపీకి ఆ విషయం చెబుతాడా? చెప్పడు, చెప్తే ఇప్పటి నుంచే తాట తీస్తారు. ఓకే, కాబట్టి చెప్పకుండా లాస్ట్ మినిట్ లో చేతులు ఎత్తే. సో యూఆర్ ప్రెడిక్టింగ్ పాసిబిలిటీ ఆఫ్ నాన్ కంటెస్టింగ్ 100% పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ 2024లో పోటీ చేయబోదు. ఎందుకంటే నేను చెప్పిన లాజికల్గా ఆలోచించండి, ప్రజలను కూడా ఆలోచించమని కోరుతున్నా. ముఖ్యంగా జనసేన ఏదైతే ఉందో కేవలం ఆరోపణ కోసం కాదు సుమా, ఇది చంద్రబాబు భజన సేన కాబట్టి అతను చెప్పినట్టు పవన్ కళ్యాణ్ పావుల కళ్యాణ్ వింటాడే, కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళ నాయకులకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు మేలు చేసే విధంగా, బీజేపీ అలయన్స్ పార్ట్నర్గా భావించి వాళ్ళతో కలిసి నడుస్తాడు అనుకునే విధంగా అతను వ్యవహరించడు, వ్యవహరించలేడు, దానికి కారణాలు కూడా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. మొత్తానికి రవిచంద్ర రెడ్డి చెప్తున్నారు 2024లో పవన్ ఈజ్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్, అదొకటి. రెండో అంశం ఏంటంటే రేపు పొద్దున 18వ తేదీన జరిగే సమావేశంలో కూడా పవన్ చేతికి వాళ్ళు కొరడా ఇచ్చి పంపించిన ఒక కండిషన్ మీదే ఇచ్చి పంపిస్తారు, అది ఎన్డీఏ సీసాలో లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ బంధంలో ఉండి పైన బిరడా ఎంచుకోవాల్సిందేనండి. సో ఆయన మరి కొరడా తీసుకొచ్చిన బిరడాతోటి ఆయనకు అడ్డంకే కాబట్టి చంద్రబాబుని ఎలా సపోర్ట్ చేసుకుంటూ వస్తారనే దాని మీద రవిచంద్ర రెడ్డి గారి సందేహాలు ఆయనకున్నాయి. చూద్దాం నెక్స్ట్ వీక్, మళ్ళీ వీకెండ్ కామెంట్ బై ఆర్సీలో మళ్ళీ కలుసుకుందాం.